అపర రామ భక్తుడు నిత్య దైవ పారాయణుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్న ఉత్తరప్రదేశ్లో జనం కోసం వార్తలు రాసే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతున్నదట. లీడర్లతోనే కాదు ఆఖరికి ప్రభుత్వ అధికారులతో కూడా ఉన్నదట పెద్ద ముప్పే. ఇక విలేకరుల బాధలు ఎట్లున్నాయంటే ఇక చెప్పుడు కంటే చూస్తేనే బాగుంటుంది. ఈ వీడియో చూడండి అయ్యా. చూసిండ్రా బజార్రా గుద్దుకొచ్చి మరీ గుంజి గుంజి బయరుకు ఉంచుతుండు. ఆడ అంతమంది ఉన్నారు కానీ ఆఫీసర్లు ఎవ్వరు కూడా అత్తలేరు. మరి ప్రభుత్వ ఉద్యోగిని ప్రజల జీతగాన్ని అన్న సోయి మరిచిపోయి ఆ ఆఫీసర్ ఎందుకు అంతగానం రెచ్చిపోతున్నాడంటే, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఉన్నావు మియాగంజ్ కాడ మీడియా కవరేజ్కు పోతే అట్టెట్లా వీడియో తీస్తావని రిపోర్టర్ని ఇట్లా అరుచుకున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా ఆఫీసర్కే మద్దతు ఇచ్చిరట. ఈడనే కాదు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు అవుతున్నాయి, ఏడ చూసినా ఇట్లనే కేసులు అడలు అవుతున్నాయట. మొన్ననేమో ఆడామాని కూడా చూడకుండా సమాజ్వాదీ పార్టీ మహిళా అభ్యర్థి షీరెను బీజేపీలు నడిపదా అట్లా గుంజే. ఇప్పుడు ఏకంగా విలేకరినే ఇట్లా అధికారి కొట్టవటే. ఏమన్నా అంటే మేము రామ భక్తులము, మాది రాముని పాలన, దేశం కోసం ధర్మం కోసం అంటారు. దీన్నే ధర్మపాలన అనుకోవాలన్నా అంటుర్రి ముచ్చట చూసినోళ్ళు.